హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇంటెలిజెంట్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సాయిధరమ్ తేజ్. తన మొదటి సినిమా నుండి కూడా మేనమామ మేనరిజమ్స్ ని ఫాలో అవుతూ తనకంటూ సొంత గుర్తింపు లేకుండా యాక్ట్ చేస్తూ పోతున్నాడు సాయి. ఇప్పుడు అదే తనకు తిప్పలు తెచ్చిపెట్టేలా ఉంది. అందరు హీరోలతో పోలిస్తే ఏడాదికి పక్క 2-3 సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చే సాయిధరమ్ తేజ్ మొదట్లో 1-2 సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నా అతని నటన, డాన్స్లు, ఆఖరికి సినిమాల్లో పాటలు కూడా మేనమామ మెగాస్టార్ చిరంజీవినే అనుకరించడం రాను పెద్దగా ఆకట్టుకోవట్లేదు. తాజాగా ఇదే విషయంపై కత్తి మహేష్ విమర్శలు చేశారు. హీరోయిన్ల నడుములు గిల్లడం, వాళ్ల బ్యాక్ పై ఓ దెబ్బ కొట్టి అలా ఓ రొమాంటిక్ లుక్ వేయడం ఒకప్పటి హీరోలు బాగా ఫాలో అయ్యేవారు. అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకుంటున్నాడేమో, లేక మేనమామ పాటల్ని రీమేక్ చేసినట్లుగానే ఆయన మేనరిజమ్స్ కూడా ఇప్పుడు ఫాలో అవుతున్నాడు హీరో సాయిధరమ్ తేజ్. ఆ ట్రెండ్ పై ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ సంధించిన విమర్శ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇలా చాలా మంది హీరోలు వైవిధ్యమైన కథలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుంటే సాయిధరమ్ తేజ్ మాత్రం అనవసరంగా మాస్ ఇమేజ్ కోసం పాకులాడి రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నాడనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.